రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పంచవటి కాలనీలో నాలా కబ్జాపై టౌన్ ప్లానింగ్ అధికారులు ఫోకస్ పెట్టారు. కిలోమీటర్ మేరకు నాలాను కబ్జా చేసినట్లు అధికారులు గుర్తించారు. పోలీస్ బందోబస్తు నడుమ నాలాలోని మట్టిని తొలగించారు అధికారులు. మణికొండ కమిషనర్ ప్రదీప్ ఆదేశాలతో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు అధికారులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ విజయ్ శర్మ అందిస్తారు. అక్రమ కట్టడాలపై ఇటు హైడ్రాతో పాటు మున్సిపల్ అధికారులు కొరడా జుల్పిస్తున్నారు. ప్రస్తుతం మనము మణికొండలోని పంచవటి కాలనీలో ఉన్నాము. ఇక్కడ పంచవటి కాలనీలో ఉన్నటువంటి నాలాకు సంబంధించి ఇది ఒక కిలోమీటర్ మేరకు ఈ నాలా మొత్తం కూడా ఉంటుంది. ఇక్కడ ఈ నాలాను కూడా మొత్తం కబ్జా చేశారు. ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ నాలా ఏదైతే పూడ్చారో, మట్టితో పూడ్చారో, ఆ నాలా మొత్తం మట్టినంతా తొలగిస్తూ నాలా పూడికను తీసివేస్తున్నటువంటి విజువల్స్ మనం చూడవచ్చు. మొత్తంగా కూడా ఇది ఎన్నో ఏళ్ళ నుంచి ఇట్లానే ఇది పూడ్చివేసిబడి ఉంది. ఇక్కడ చాలా వరకు కూడా వాటర్ వచ్చిన అన్ని వచ్చిన నాలా వెళ్ళేందుకు కూడా దారి లేకుండా ఇక్కడ మట్టితోని మొత్తం కూడా నాలాకు సంబంధించిన డ్రైనేజ్ వాటర్ ఇవి వెళ్లేందుకు దారి లేకుండా ఈ నాలాను మొత్తం కూడా పూడ్చడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దగ్గరుండి కూడా జేసీబీలతోని ఈ నాలా సంబంధించి ఏదైతే మట్టితోని మొత్తం నాలాను పూడ్చారో వాటన్నిటినీ కూడా తొలగిస్తున్నారు. మొత్తంగా కూడా ఉదయం నుంచే ఈ పనులన్నీ స్టార్ట్ అయినాయి. నాలా పూడికకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఇక్కడ ఉన్నప్పటికీ అధికారులు పదే పదే చెప్పినప్పటికీ ఈ నాలాను ఇట్లానే కబ్జా చేసుకుంటూ వస్తుండడంతో అధికారుల దృష్టికి రోజు రావడం జరిగింది. వెంటనే అధికారులు దీన్ని మొత్తంగా కూడా నాలా ఏదైతే ఉందో ఒకసారి క్లియర్ చేయవచ్చు చూడవచ్చు మనం ఇటు విజువల్స్లో కూడా క్లియర్గా చూడవచ్చు. ఇది కంప్లీట్గా డ్రైనేజీకి సంబంధించినటువంటి నాలా ఇది. ఇది మొత్తంగా డ్రైనేజీకి సంబంధించిన నాలాను అనుకునే ఈ మరొక నాలా కూడా ఇక్కడ ఉంది. ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఈ నాలా గుండా వెళ్తూ ఉంటాయి. పంచవటి కాలనీ చాలా వరకు రాజకీయ నాయకులతో పాటు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులందరూ కూడా ఈ ఏరియాలోనే ఉంటారు. ఈ పంచవటి కాలనీ నాలాకు సంబంధించి ఆనుకొని మరొక నాలా ఉంటుంది. ఈ నాలానే కబ్జా చేసి ఇక్కడ ఓపెన్ ప్లాట్గా దీన్ని మార్చడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఏదైతే 1 కిలోమీటర్ మేర వరకు కబ్జా చేశారో ఆ కబ్జా చేసి నాలా మొత్తం మట్టితోని పూడ్చారో ఆ మట్టిని అంతా కూడా అధికారులు తొలగించడం జరుగుతుంది. ఈ చేసిన వారి పట్ల కూడా అధికారులు త్వరలోనే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే మణికొండ పంచవల్లి కాలనీకి సంబంధించి మొత్తం ఏరియా కూడా ఈ నాలా ప్రవహిస్తుంది. ఈ నాలా కానుకొనే ఇప్పుడు ఏదైతే ఈ పూడిక ఉందో ఈ నాలాను కబ్జా చేసి ఇక్కడ మొత్తం కూడా ఏదైతే డ్రైనేజ్ వాటర్ పోకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో కొంతమంది స్థానికులు కూడా ఇక్కడ ఉన్నారు, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ నాలా గురించి ఏం చెప్తారు? ఇది ఎన్ని రోజుల నుంచి ఈ నాలా ఎప్పటి నుంచో ఉంది కదా సార్? ఇది ఇప్పుడు ఈ డైవర్షన్ చేస్తారు బాగానే ఉంది. ఈ నాలా కూడా ఉండాలి కదా మనకి. వాటర్ ఇంత పెద్ద ఫ్లడ్ వచ్చేటప్పుడు అట్నుంచి వెళ్తుంది, ఇటు నుంచి వెళ్తుంది. దీన్ని మూసేస్తే ఎట్లా? అసలు కంపల్సరీ తీయాలన్నమాట. అది మంచి పనే చేస్తాను నా దృష్టిలో. తీయండి, దీస్తే తీపిస్తున్నారు, మంచిదే కదా. ఎటువంటి ఇబ్బందులు ఉండే సార్? అంటే కాలనీలో వర్షం పడితే కానీ ఫ్లడ్ అంతా అపార్ట్మెంట్లోకి వస్తుంది. అది ఈ డైవర్షన్ పెట్టారు బాగానే ఉంది. ఇది కూడా సరిపోదు మాకు. ఈ పాత నాలా కూడా ఇది మామూలు ఎదుర్కొన్న నాలా కాబట్టి ఈ నాలా కూడా కంపల్సరీ ఉండాలి. ఈ నాలా కూడా ఉంటే ఏంటంటే వాటర్ అటుపోయి అటుపోతే ఇటుపోయి ఇటుపోతాయి. ఇప్పుడు లోడ్ లేకుండా ఉంటుంది అనమాట. అది అందు గురించి. సో అది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. 2 నాలాలు ఉన్నాయి మణికొండ పంచవటి కాలనీలో. వర్షం వస్తే చాలు మొత్తంగా కూడా అపార్ట్మెంట్లోకి, ఎందుకంటే ఈ నాలాలు కబ్జా చేయడంతో మొత్తం నీరంతా నిలిచిపోయి అపార్ట్మెంట్లోకి వాటర్ వస్తుందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఇందాక మనం చూసింది అది కొత్తది, ఇది పాత. ఇది కూడా ఒక నాలానే. దీనిపైన మొత్తంగా కూడా 1 కిలోమీటర్ మేరకు మట్టితోని మొత్తము పూడ్చివేసి కబ్జా చేసినటువంటి పరిస్థితి మనకు ఉంది. ఉదయం నుంచే కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ పూడిక మొత్తం కూడా తీసివేస్తున్నారు. ఎక్కడికక్కడ ముందు నుంచి కూడా అక్రమ ఏదైతే కట్టడాలు కానీ నాలాల కబ్జాలు కానీ వీటిపైన కొరడా జుల్పిస్తామని చెప్పి పదే పదే ఇటు జిహెచ్ఎంసీ కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ పదే పదే చెప్తున్నారు. ముందస్తుగానే సమాచారం ఇచ్చి వారికి చెప్పినప్పటికీ కూడా కొంతమంది పట్టించుకోకుండడంతో నేరుగా అధికారులే రంగంలోకి దిగి ఈరోజు మనం చూస్తున్నాం. మొత్తంగా కూడా ఇట్లా 2 జేసీబీలతోని పని అనేది చేస్తున్నారు. 1 కిలోమీటర్ వరకు ఈ నాలా ఉంటుంది. వర్షం పడితే వాటర్ పోకుండా ఈ చుట్టుపక్కల మనం ఒకసారి చూడవచ్చు చాలా వరకు అపార్ట్మెంట్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లన్నీ కూడా ఈ నాలా పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. వర్షాలు వస్తే మొత్తం వీళ్ళ అపార్ట్మెంట్లోకి వాటర్ వెళ్ళే పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నది. దీంతో వర్షపు నీరు నిలవకుండా ఉండడంతో పాటు డ్రైనేజ్ సిస్టమ్ అనేది మెరుగుపరచాలంటే ఖచ్చితంగా ఈ నాలాల కబ్జా ఏదైతే ఉందో వీటిపైన కొరడా జుల్పివ్వాలని చెప్పి అధికారులు భావిస్తున్నారు. దానిలో భాగంగానే
ఈరోజు మణికొండలోని పంచవటి కాలనీలో కబ్జా చేసిన నాలా ఏదైతే ఉందో దాంట్లో మొత్తం కూడా మట్టినంతా తొలగించి గతంలో మాదిరిగానే ఒకవేళ వర్షం వచ్చినా డ్రైనేజ్ వాటర్ పోయే విధంగానైతే ఇక్కడ పనులు చేస్తూ ఉన్నారు. అప్పటికప్పుడు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, మున్సిపల్ అధికారులు ఏవైతే కబ్జాలకు గురైన వాటికి నోటీసులు ఇవ్వడంతో పాటు ఆక్రమించుకున్న ఈ నాలాలు కానీ అదేవిధంగా భూములపైన కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారికి నోటీసులు ఇస్తూ మొత్తంగా కూడా క్లియర్ చేసే పనులు అయితే పడ్డారు. ఇది పంచవటి కాలనీ నాలా కబ్జాకు సంబంధించినటువంటి అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్యామ్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.